అక్కడే బాధ అనిపించింది. సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు. అవన్నీ మాట్లాడితే ఒక పెద్ద ఆయన అన్నారు నాతో ఇందాక, మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పడుకోబెట్టేశారు. మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 500 కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది. ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో, గ్రేహౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో 1000 కోట్లు అలాట్ అయింది. వర్కులు జరుగుతున్నాయా అంటే తెలియదు. ఈరోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ 5 సంవత్సరాల్లో. అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు? పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి? ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గాంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈరోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో. వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తాను, చూస్తాను ఒకసారి వెళ్ళి. అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంటీ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను, రాజధాని చేసేస్తాను, రాజధాని చేసేస్తాను అని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేశాం అంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే భయం వేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గాంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమని చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం. టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది. చెక్ పోస్టులు పెంచుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి. కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు. కానీ ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ 5 సంవత్సరాలు. పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. వాళ్ళు ఇచ్చే 8000 రూపాయలు కూడా ఈ 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బు అంతా? ప్రతి నెల 8000 రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే ఆ స్టేషనరీకనో దేనికనో ఖర్చులకనో దేనికనో వెళ్తే దానికి కూడా 8000 రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు. ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఇవ్వరు పోలీసులకి. ఈ 5 సంవత్సరాల దుస్థితి అది, పోలీసుల దుస్థితి. నెక్స్ట్ నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా, డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు, మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తానని కదా చెయ్యొచ్చు. ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి? ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఏ ఈరోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి, అకాడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా, డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు,
ఏపీఎస్బీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇది పొలిటికల్, ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారు మాకైతే అర్థం కాదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే, మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి, అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా? యా నేను ఇంకోటి కూడా చెప్పా.